ఫోటోలకి ఫిల్టర్స్ వేయడం, ఎఫెక్ట్స్ ఇవ్వడం, ఫోటోని కార్టూన్లుగా మార్చుకోవడం, ప్రొఫైల్స్ కోసం అవతార్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి. చిన్న చిన్న యాప్స్లో కూడా ఎన్నో ఫోటో ఫిల్టర్స్ దొరుకుతున్నాయి. ఎడిటింగ్, ఎఫెక్ట్స్ అనేవి ఎంత సింపుల్ అయినా గ్రాఫిక్ వర్క్ అనేసరికి మొబైల్ స్క్రీన్ సరిపోదు. అందుకోసమే పెద్ద స్క్రీన్స్ కావాల్సిందే. ఫోటో ఎన్హాన్స్మెంట్ కోసం బ్రౌజర్ బేస్డ్గా పనిచేసే గ్రేట్ వెబ్సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో టాప్ రోలో ఉండే రెండు వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోటో ఎడిటింగ్ యాప్స్ కానీ ఫోటో ఎడిటింగ్ సైట్స్ కానీ కోకొల్లల్లో ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈజీగా ఫోటోని ఎడిట్ చేసేసుకుంటున్నారు, ఎఫెక్ట్స్ వేసేస్తున్నారు, ఫిల్టర్స్ అన్నీ యూస్ చేసేసుకుంటున్నారు. బట్ అదే మన మొబైల్స్లో అయితే చాలా యాప్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎడిట్ చేస్తున్నప్పుడు అది స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ హై క్వాలిటీ కూడా ఉండదు ఇమేజ్కి. బట్ కమింగ్ టు ద ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ వెబ్సైట్స్ విషయానికి వస్తే మాత్రం కొన్ని అంటే చాలా ఉన్నాయి అలా ఫోటో ఎడిటింగ్ చేసేటటువంటి సైట్స్. బట్ కొన్ని మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందులో ఈరోజు మనం ఫోటో ఎడిటర్ బీ ఫంకీ అనేటటువంటి సైట్, అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కార్టూనైజ్గా మనందరికి బాగా ఫేమస్ అయినటువంటి సైట్, ఇప్పుడు కలర్ సించ్గా మారిపోయింది. సో ఈ బీ ఫంకీ అండ్ కలర్ సించ్ ఈ రెండు సైట్స్లోకి ఒకసారి వెళ్ళి ఏదైనా ఇమేజ్ని అప్లోడ్ చేసి మీరు ఒకవేళ ఎఫెక్ట్స్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ అని మాత్రం అనిపిస్తుంది. సో ఇది ఎలా చేయాలనేది ఫస్ట్ చూద్దాం. సో బీ ఫంకీ అనేటటువంటి ఈ సైట్లోకి వెళ్ళిన ఫస్ట్ మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేటటువంటిది ఒక స్విచ్ ఆన్ మీకు కనిపిస్తుంది. మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి, ఎడిటే ఫోటో, క్రియేటే కొలేజ్ అండ్ క్రియేటే డిజైన్. సో జస్ట్ మనం ఏది కావాలంటే అది మన ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. దానిలో కూడా బోల్డ్ అని ఆప్షన్స్, ఎఫెక్ట్స్, ఫీచర్స్, ఫిల్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని ఎడిటే ఫోటో అనేటటువంటి ఆప్షన్లోకి వెళ్ళాక జస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది, దీన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే కంప్యూటర్ నుంచి మీ డెస్క్టాప్లో ఉన్నటువంటి ఇమేజెస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ బీ ఫంకీ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటే దానిలో బోల్డ్ అని ఇమేజెస్ని మీరు ఆల్రెడీ పెట్టుకొని ఉండొచ్చు, దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ అండ్ మోర్ ఆప్షన్స్ లైక్ ఫేస్బుక్, డ్రాప్ బాక్స్, వెబ్ క్యామ్. సో ఇలాంటి ఆప్షన్స్ నుంచి మీరు ఒక పిక్చర్ని అయితే ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్లో ఉన్నటువంటి ఫొటోస్ మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ పిక్చర్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిక్చర్ని ఇలాగే డౌన్లోడ్ చేసుకొని దానికి ఎలా ఎఫెక్ట్స్ యూస్ చేసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయంటే చాలా సైట్స్ ఉన్నాయి ఫోటో ఎడిట్ చేసుకోవడానికి. బట్ బీ ఫంకీ ఎందుకు స్పెషల్ అంటే దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు వాటర్ మార్క్తో మీరు ఈజీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా మీరు ఒకవేళ దీన్ని యూస్ చేసుకోవాలంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది, అది నేను చెప్తాను. సో ఫస్ట్ దీని ఫీచర్స్ గురించి ఆలోచిస్తే దీంట్లో ఎడిట్ ఎలా చేస్తాం అంటే ఏఐని ఉపయోగించుకొని ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి దీంట్లోకి వెళ్తే ఫోటోని కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు, రీసైజ్, రొటేట్, కట్అవుట్, బ్యాక్గ్రౌండ్. సో ఇలా చాలా మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి గమనించవచ్చు. దీంట్లోనే ఎలా చూపించాలి, ఏంటి, ఈ ఫోటోకి ఏ ఉపయోగించవచ్చు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి భూమిలో ఎక్కువగా కార్టూనైజ్ పిక్చర్స్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఒకసారి మనం కార్టూనైజర్ యొక్క ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ దానిలో ఏదైనా ఒకటి ఇమేజ్కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. సో మనము కార్టూనైజర్లో ఉన్నటువంటి చాలా ఎఫెక్ట్స్లో ఒకటి మనం దీనికి అప్లై చేసిన తర్వాత ఇమేజ్ మొత్తం ఇలా మారిపోయింది. సో ఇది కంప్లీట్గా ఈ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంటుంది. మీకు ఎంతవరకు ఎఫెక్ట్ కనిపించాలంటే అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉన్నటువంటి పిక్చర్ మీకు ఓకే అయితే ఓకే చేసుకోవచ్చు, మీకు వద్దు అనుకుంటే క్లోజ్ చేసుకొని ఇంకొక ఇమేజ్ని కూడా మీరు ఇలాగే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దానికి ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే ఇమేజ్ మీకు ఓకే బట్ దీంట్లో కూడా ఎఫెక్ట్స్ ఏమన్నా యూజ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు సెట్టింగ్స్ దాంట్లోకి వెళితే దీంట్లో మీకు అడ్జస్ట్ చేసుకున్నారు ఇందాక మీకు ఎంతవరకు ఆ స్టైల్లో ఆ ఎఫెక్ట్స్ అని ఎంత కావాలో మీరు ఇందాక అడ్జస్ట్ చేసుకున్నారు. కంప్లీట్గా అలా అయిన తర్వాత ఎరేజ్ దానిలోకి వెళ్తే జస్ట్ మీకు బ్రష్ సైజ్ అనేది ఉంది. సో ఆ బ్రష్ సైజ్తో పాటు మీకు ఏదన్నా ఇక్కడ అవసరం లేదు, ఈ పార్ట్లో మీకు ఆ ఎఫెక్ట్ అవసరం లేదంటే ఎరేజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ పార్ట్లో మీకు ఆ ఎఫెక్ట్ అవసరం లేదంటే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఒక డిఫరెంట్ స్టైల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ మనకి ఇందులో ఉన్నాయి. సో అలాగే ఒకవేళ మనం ఇంకొక ఎఫెక్ట్ ఏదైనా ట్రై చేద్దాం. దీంట్లో మీరు చూడొచ్చు దీనికి చుట్టూ బార్డర్ వేయాలంటే కూడా థిక్నెస్ కానీ, అవుటర్ థిక్నెస్, ఇన్నర్ థిక్నెస్, కార్నర్ రేడియస్ ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే డ్రాప్ షాడో అని వింటేజ్ వింటేజ్ లుక్లో ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో దానికి స్పెషల్లీ కొన్ని బార్డర్ థీమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అలా ఏమైనా అప్లై చేసుకోవచ్చు.
ఫ్లోరిక్ డిజైన్, లీస్, ఆర్నమెంట్. సో ఇలా బోర్డర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆప్షన్ మీరు చూసుకుంటే దీనిలో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ టెక్స్ట్ ని యాడ్ చేసుకోవాలంటే కూడా మీరు దానికి కావాల్సిన టెక్స్ట్ ని కూడా ఆ యొక్క పిక్చర్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అందుకని బీఫంక్ కి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇచ్చినటువంటి ఇమేజ్ కి ఆ హై క్వాలిటీ, ఆ రిచ్నెస్ కనిపించాలంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ని యూజ్ చేస్తే మాత్రం మీకు బెస్ట్ అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కావాల్సిన ఎఫెక్ట్ అనేది ఈ పిక్చర్ మీద అప్లై చేయడం అయిపోయింది. ఇది ఒకవేళ మీకు నచ్చితే ఇదే వాటర్ మార్క్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వాటర్ మార్క్ మీకు అవసరం లేదు, వద్దు అనుకుంటే మీరు జస్ట్ అప్గ్రేడ్ నొక్కితే మీకు యాన్యువల్లీ ఆర్ మంత్లీ అనేసి మీకు ఒక బిల్ అమౌంట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వెళితే, అంటే ఇప్పటి వరకు మన బీ ఫంకీలో ఎలా అయితే ఎడిట్ చేసుకున్నామో దీంట్లో కూడా సేమ్ మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది కలర్ సెంచ్, అంటే కార్టూనైజ్గా మనకి ఇంతకుముందు బాగా తెలుసు. ఆ పాపులర్ అయినటువంటి సైట్ ఇప్పుడు కలర్ సెంచ్గా మన ముందుకు వచ్చింది. అండ్ ఇదేంటంటే మనకి ఇక్కడ సైన్అప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసేసి ఫోటోని దాన్ని ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీరు ఒకసారి చూస్తే ఇన్స్టెంట్లీ క్రియేట్, ఎడిట్ అండ్ టర్న్ యువర్ ఫోటోస్ ఇన్ టు ఏ పర్సనలైజ్డ్ ఆర్ట్ వర్క్ విత్ కలర్ సెంచ్. అంటే ఇది ఒక నెంబర్ వన్ ఫోటో ఎడిటర్ అండ్ కార్టూనైజర్ డిజైన్ టు బి సింపుల్, బ్యూటిఫుల్ అండ్ ఫ్రీ అని వారు క్లియర్గా ఇచ్చేయడం కూడా జరిగింది. వెరీ సింపుల్. ఇక్కడ ఒక ఫోటోని అప్లోడ్ చేద్దాం. ఎస్, ఇంతకుముందు మనం అప్లోడ్ చేయడానికి మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, డెస్క్టాప్ నుంచి, గూగుల్ డ్రైవ్ నుంచి, ఫొటోస్ నుంచి అలా. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఓపెన్ ప్రాజెక్ట్ ఆర్ గూగుల్ డ్రైవ్, లేకపోతే మన డెస్క్టాప్లో ఉన్నాయి మాత్రం. ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఒక ఫోటోని మనం ఇక్కడ సేమ్ ఇలాగే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనం ఆ ఫోటోని రీసైజ్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, కలర్ని, వైబ్రెన్స్ని, టింట్ని ప్రతి ఒక్కటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆ ఎఫెక్ట్స్ ఒకసారి చూస్తే కార్టూనైజర్, స్కెచ్, పెయింటింగ్, డిజిటల్ ఆర్ట్. సో ఇలా ఏది కావాలంటే అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఇదే పిక్చర్ మీద మనము ఒకసారి చూసాం కాబట్టి నెక్స్ట్ మనం ఇంకో ఇమేజ్ మీద ట్రై చేద్దాం. ఎస్, ఇంకొక ఫోటోని మనం ఇప్పుడు అప్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక కార్టూనైజర్గా మార్చేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే. సో ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దానిలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్లో ఒకటి నేను అప్లై చేస్తే పిక్చర్ అనేది ఇంత అద్భుతంగా ఉంది. సో మోస్ట్లీ ఏంటంటే ఇవన్నీ కూడా, అంటే దీంట్లో చాలా వరకు ఎఫెక్ట్స్ కొన్ని అప్గ్రేడ్, అంటే మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని మాత్రం కొన్ని ఎఫెక్ట్స్ ఫ్రీగానే ఉన్నాయి. సో అవి చూసుకొని మీరు ఒకసారి మీ ఇమేజ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉపయోగించుకోవాలని మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆ ఇమేజ్ ఖచ్చితంగా కావాలంటే మాత్రం దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత దానికి ఒక ప్లాన్ ఉంటుంది, అది కొనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా దాన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నావు అంటే మన ఫోన్లో కానీ ఇటు వెబ్సైట్లో కానీ డిఫరెన్స్ మెయిన్గా మనకి ఆ పిక్చర్ అనేది హై క్వాలిటీ ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. సో అందుకని ఇటు బీ ఫంకీ కానీ అండ్ కలర్ సెంచ్ ఈ రెండు సైట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది.